అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ ఏడవ తారీఖు రెండు వేల ఇరవై సోమవారం కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ కీర్తన పదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది నా తల్లిదండ్రులు నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీయను ప్రియులారా దావిదు ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్న విషయం ఏంటంటే తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినా యహోవా నన్ను చేరదేయను అని తల్లిదండ్రులు ఆదరించకపోయినా తల్లిదండ్రులు తోలనాడినా లేక తల్లిదండ్రులు కొన్నిసార్లు మనల్ని విడిచి దూరంగా నివసిస్తున్నా ఈ విధమైనటువంటి పరిస్థితులు మనకి సంభవించవచ్చు జరగవచ్చు మనం అనుభవించవచ్చు భౌతికంగా మనలను కన్న తల్లిదండ్రులు మనని విడిచిపెట్టి ఉండొచ్చేమో కానీ యహోవా మాత్రం చేరదీయగలడు అనే విషయాన్ని దావిది గారు మాట్లాడుతున్నాడు అనగా దేవుడు కష్టంలో ఉన్నటువంటి వారిని ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారిని చేరదీయగలడు ఆదరించగలడు వారిని బలపరచగలడు ఈ కీర్తన ఈ మాటల ద్వారా మనమేం నేర్చుకోవచ్చు అంటే తల్లిదండ్రులు మనం విడిచినను ఒకవేళ భౌతికంగా మనకు దూరమైపోయినా కానీ యహోవా మనలను చేరదీసేవాడుగా ఉన్నాడు ఆయన ఆదరించేవాడుగా ఉన్నాడు మనలను బలపరిచేవాడుగా ఉన్నాడు నేటి దేవుని బిడ్డలు భౌతిక సంబంధమైనటువంటి కుటుంబాల కంటే ఆత్మ సంబంధమైన దేవుని ఎందు మరి ఎక్కువ బలపరచబడుతూ నడిపించబడడానికి ఈ వచనం ద్వారా ప్రోత్సహించబడొచ్చని తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగలిగిన ప్రభ నీ ఘనమైన శ్రేష్టమైన నామన వందనాలు మీరిచ్చిన మంచి ఉదయాన్ని బట్టి వందనాలు నీ పిల్లలుగా సాగే భాగ్యాన్ని ఇచ్చారు కరోనా వైరస్ నుండి అందరినీ విడిపించండి ప్రతివారికి మంచి ఆరోగ్య బలాలు దయచేయండి స్థానిక సంఘమును సంఖ్యలోనూ నాణ్యతలోనూ వారిని పెంచమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందని ప్రభనేశు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి thank you